మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు May 3 వరకు లాక్డౌన్ ను పొడిగించడం జరిగింది. దయచేసి దేశ ప్రజలందరూ మరియు రాష్ట ప్రజలందరూ గమనించగలరు. దీన్ని మనం నరేంద్ర మోదీ గారి మాటను పాటిద్దాం, నరేంద్ర మోదీ గారి బాటలో నడుద్దాం, కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడంలో మన వంతు పాత్ర పోషిద్దాం. అదేవిధంగా ఇప్పటి వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ ను విజయవంతం చేసిన ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా మరొక 19 రోజులు ఇంటి బట్టనే ఉండి మన దేశానికి మన వంతు ఏం చేశాం అంటున్నారు కదా, ఇప్పుడు ఇంటి బట్టనే ఉంటే మన దేశానికి గర్వంగా చెప్పొచ్చు, నేను దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి నుంచి అరికట్టడంలో పాత్ర పోషించాను అని. ఖచ్చితంగా ప్రజలందరూ మరొక 19 రోజుల పాటు ఇంటి బట్టనే ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా మన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి. దయచేసి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తున్నా, దయచేసి మారండి సార్, ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. ప్రజలు ప్రాణభయంతో భయపడుతూ ఉన్నారు. కరోనా వైరస్ అనే మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తుంది. దీన్ని అరికట్టడం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేద్దాం. ఈ టైంలో పనికిమాలిన దిక్కుమాలిన చెత్త శవ రాజకీయాలు చేయడం మానేద్దాం చెప్పి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకి మంత్రులు చెప్తున్నా. అదేవిధంగా కొడాల నాని గారు మీడియా ముందుకు వచ్చి, సార్ మీరు ఏం మాట్లాడతారో మీకు అర్థమవుతుంది లేదు నాకు తెలియదు, కానీ మీరు ఒక మంత్రి సార్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది, ఆడమ్మాయి ఈడమ్మాయి ఆడయ్యా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు, దయచేసి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోండి. అదేవిధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ గుట్కా పాన్బహర్ అయ్యో నవ్వులు వస్తున్నట్టున్నారు, పుల్లంతా నల్లగా ఎర్రగా ఉంటున్నాయి, మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు, మీరు ఇటువంటి చేశారనుకో వాళ్ళు చెడిపోతారు సార్, దయచేసి గుట్కా పాన్ నవ్వడం మానేసి మీడియా ముందుకు వచ్చి చక్కగా బూతు లేకుండా నీట్ గా మాట్లాడినాయి. ఈ టైంలో ఎలక్షన్ల కోసం అస్సలు మాట్లాడొద్దు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారేమో రెడ్ జోన్ లో ఉన్న ఏరియాలో మాత్రమే ఉంచి మిగతా జోన్లో తీసేద్దామని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. రెడ్ జోన్లు గ్రీన్ జోన్లు నాకైతే అర్థం కాలేదు. దయచేసి పంతాలకి పట్టింపులకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సమయంలో ఇటువంటి డెసిషన్లు తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడకండి. ముఖ్యంగా మీరు ఈసీని మార్చి ఎలక్షన్ పెట్టేస్తామని ఈసీ గారు చెప్పడం, అయ్యా ఈసీ గారు మీరు వచ్చినట్టు మీకు తొందర ఆగట్లేనట్టుంది, సంఖ్యలు ఏమైనా సెగ్గడేస్తే సిదుపును పక్కన కూర్చోండి తగ్గిపోద్ది, రోగం ఏమైనా ఉంటేనే, ఇటువంటి చిల్లర పనులు చిల్లర రాజకీయాలు శవ రాజకీయాలు చేయడానికి చూడకండి సార్. ఈ సమయంలో ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత కరోనా వైరస్ అనే మహమ్మారి కొట్టడిన తర్వాత దీన్ని ఒక దారికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు చెద్దరుగాని మీరు రాజకీయాలు అప్పటి వరకు ఈ శవ రాజకీయాలు చేయకుండా పక్కన పెడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం అండి విజయసాయి రెడ్డి గారు, మా సూట్కేస్ తాతయ్య గారు, మీకు కూడా ఒక చిన్న విషయం, ట్విట్టర్లో ఓ వచ్చి పనికిమాలిన ట్వీట్లు వేస్తూ ఉపయోగపడని చిల్లర పనులు చిల్లర రాజకీయాలు దయచేసి మానుకోండి సార్, వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లదామని అస్సలు చూడమాకండి. మీరు చేసి అన్ని చిల్లర పనులు అది అందరికీ తెలిసిందే, దయచేసి మారండి సార్. విజయసాయి రెడ్డి గారు ఈ టైంలో రాజకీయాలు శవ రాజకీయాలు అస్సలే చెయ్యొద్దు. మీరు ఈసీని ఢిల్లీలో ఉన్నవారు ఈసీని ఎలా కలిశారు, మళ్ళీ 3 గంటలలోపు విశాఖపట్నం ఎలాగ వచ్చారు, ఇదైతే మాకు అర్థం కావట్లేదు. మన పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాలంటే తెలంగాణ నుంచి క్వారంటైన్ లో ఉండాలని చెప్పేసి అంటున్నారు. మరి ఈసీ గారు వచ్చి రాగానే ఇక్కడ ఏలెట్టి దిగిపోయారు, రాజకీయాల్లోకి శవ రాజకీయాలకు మొదలెట్టిన చేశారు. మరి అతను ఎన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్నారో ఏంటో మరి ఉంచారా లేదా అన్నది కూడా మీరు కొంచెం మాకు చెప్పాలి సార్. అదేవిధంగా ఈరోజు గుంటూరులో 91 కేసులతో ఆంధ్రప్రదేశ్లోనే అగ్రస్థానంలో నిలిచింది. దానికి కారణం ఈ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, 22 జనతా కర్ఫ్యూ విధించారు, తర్వాత లాక్డౌన్ ప్రకటించారు. అయినా గాని మీ ఎమ్మెల్యే గారు 500 మందికి ఒకే చోటకి తీసుకొచ్చి, అందులో అంబటి రాంబాబు గారు మరియు ముఖ్య నేతలు కూడా ఉన్నారు, 500 మందికి భోజనాలు పెట్టి అందులో ఆ పెట్టినటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే యొక్క బావగారికి పాజిటివ్ రావడం, అది ఎంతమందికి 500 మంది తీసుకెళ్లి ఎంతమంది కంటించారు, ఇవాళ రాష్ట ప్రజలందరితో ఆడుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి గారి మాటనే ఎవరైనా ధిక్కరించినా తిరగేసినా
వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తారు కాబట్టి మరి వీళ్ళ మీ మాటలు లెక్కలేదు సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టి తీసుకొస్తాం, వీళ్ళు కూడా సస్పెండ్ చేసి పక్కన పెడతానని కూడా అనుకుంటున్నాం, మరి మీరు ఏం చేస్తారన్నది వేచి చూస్తాం. అదేవిధంగా ఈ టైంలో దయచేసి ప్రజలను ఉద్దేశించి మీరు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జాతి గురించి, అదేవిధంగా కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాల గురించి వివరిస్తారని 1000 కలత ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా సూట్ కేసు బాబాయ్ గారు, మీకోసం కూడా విజయసాయి రెడ్డి గారు, మీరు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రజలు కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి సార్. దయచేసి చిల్లర చెత్త పనికిమాలిన శవ రాజకీయాలు మానేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాటను పాటిద్దాం. కరోనా వైరస్ ని తరిమి కట్టడంలో, కరోనా వైరస్ ని అరికట్టడంలో దేశం కోసం ఎవరు పడతారు, ఏం చేశారు అంటున్నారు కదా, ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది కాబట్టి చేసి నిరూపిద్దాం. ఇంటి బట్టినే ఉందాం మనం, దేశానికి ఏం చేసామంటే ఇంట్లో కూర్చుంటే సరిపోద్దండి. ఈ రోజు మనం దేశానికి ఉపయోగపడినట్టే కరోనా వైరస్ ని అరికడితే ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడినట్టు అవుతాం. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నా, మే 3వ తారీఖు వరకు దయచేసి లాక్డౌన్ ప్రకటించండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని రాష్ట్ర దేశ ప్రజలందరూ కోరుకుంటున్నా. జై నరేంద్ర మోదీ, భారత్ మాతా కీ జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.